కానీ ఈ మధ్య సీజన్లో నచ్చడం లేదు. ఎందుకంటే రీజన్ అనేది రీజన్ పర్టికులర్ రీజన్ అనేది ఏం లేదండి, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైపోవడం వల్ల పార్టిసిపేట్ అనేది కొంచెం కండిషనల్గా ఉండాలా. ఒక గేమ్ ఆడనీకి వచ్చినప్పుడు ఏదైతే టీం అవుతుందో వాళ్ళు తెలుసు, తెలిసే వచ్చారు కదా, బిగ్ బాస్కి వస్తున్నాం, ఒక గేమ్ ఆడుతున్నాం, వన్ కప్ తీసుకొని బయటకు వెళ్తున్నాం. ఎంతోమంది చూస్తున్నారు టీవీలలో, ఎంతోమంది చూస్తున్నారు. దీన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలా, వాళ్ళ పేషెన్స్ వాళ్ళ ఓపికతో ఉండాలా. అంతేగాని మమ్మల్ని చూసే ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టించడం, వాట్స్ యూజ్ చేయడం, ఎక్స్ట్రా థింగ్స్ అనేది చేసుకోవచ్చు, ఉండొచ్చు, అది ఎవరి హక్కు వాళ్ళది. ఎవరు ఇరిటేటింగ్ అనిపిస్తున్నారు? ఫైమా అయితే నాకు కొంచెం కామెడీ ఓకే, కానీ కామెడీ చేసేంతవరకు నవ్వేంతవరకు బాగుంటుంది, ఏటకారం చేసేంత ఏటకారం బాగుంటుంది కదా. కామెడీ బాగుంటుంది ఓకే, నేను కామెడీకి ఫైమాకు ఓకే అంట, కానీ ఎడకారణం ఒప్పుకుని కదా. అందుకే కదా సార్ చెప్పేది, కామెడీ చేయొచ్చు తప్పు లేదు, కానీ వెటకారం చేయడం వెటకారంగా మాట్లాడడం తప్పు అని నా ఉద్దేశము. ఈ పర్వాలేదు, బాగానే ఉంది, కాకపోతే ఆమె కామెడీతో రన్నింగ్ అవుతుంది, చేసుకొని వస్తుంది, కొంచెం ముందుకు వస్తుంది, పర్వాలేదు. ఆమె కూడా సరే, ఆమె కూడా కొంచెం ఉంటుందండి, వస్తుంది, కానీ అంతగా చేయదు, ప్రతిసారి అలా చేసే కుదరదు కదా. ఈ సీజన్కి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? రేవంత్. రేవంత్ ఎందుకు? ఫస్ట్ సింగర్, ఫస్ట్ వచ్చేసి ఆయన సింగర్ అండి. సింగర్కున్న మినిమం కామన్ సెన్స్ ఒకటి ఉంటుంది, ఓపికతో చేస్తాడు, ఆలోచించి వెళ్ళి వస్తుంది. ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని వర్డ్స్ అనేది మిస్ అవుతున్నాడు. ఎవరు ఎవరికైనా మీకు పేషెన్స్ నాకు ఓపిక మిస్ అయినా కానీ ఇవ్వడం జాగ్రత్త అన్నారు, నన్ను రోజు జాగ్రత్తది, తప్పులేదు దానిలో, దానికి మాత్రం ఒప్పుకుంటాను. అట్లా తిట్టుమని ఎంకరేజ్ చేయడం లేదు, నెగిటివ్కి నేను ఎంకరేజ్ చేయడం లేదు, కానీ నాకు దట్స్ పాయింట్. సింగర్ సింగర్ అనే కాదు, గేమ్లో కూడా మంచిగానే వస్తుంది, మంచిగా చేస్తున్నారు కాబట్టి. గీతు ఎలిమినేట్ అయింది కదా, సో దానికి మీ ఒపీనియన్ ఏంటో? గీతు ఎలిమినేట్ అయింది అంటే అన్న దానికి నేను చెప్పలేనన్న, వాళ్ళు నేను ఒకటే చెప్తా అన్న, వాళ్ళు వాళ్ళు చేతులారా వాళ్ళు చేసుకుంటారు తప్ప ఇంకొవరు చేయడం లేదు. వాళ్ళకి ఎవరు నెగిటివ్ స్పెండ్ అసలు చేయడమే లేదు. ఓటింగ్ కూడా వాళ్ళకు రావాల్సింది వస్తే, వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటే ఓటింగ్ ఎందుకు రాదన్నా వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళకి ఇదేమన్నా ఎలక్షనా? ఏమన్నా నేను నాకు వేయాలి నాకు వేయాలి లేదు కదా, నా ఇష్టం ఉంది, నేను రేవంత్కి ఇస్తాను. ఎందుకు రేవంత్? ఓకే రేవంత్ సింగర్, ఓకే నాకు సింగర్ నుంచి పరిచయం, బిగ్ బాస్ వచ్చిండు, చూస్తున్నాం ఎట్లుంది పర్ఫార్మెన్స్, అంతవరకు ఓకే బాగానే ఉంది, మనోడు చేస్తున్నాం, మనం కూడా పర్ఫార్మెన్స్ నచ్చితే గీత ఎందుకు హెల్మెట్ అవుతా అన్న, రేపు ఫైవ్ మా ఎందుకు వెళ్తుంది, ఎల్లుండి ఇంకొక పర్సన్ ఎందుకు వెళ్తాడు సరే, కానీ ఎందుకు వెళ్తారన్న పర్ఫార్మెన్స్ చేస్తే? ఓవర్ యాక్షన్ మానుకోమని అన్న, మామూలు దుబ్బకమని చెప్పకండి, చిటికలు వస్తా మీ నాగార్జున, నాకెందుకు ఇవన్నీ, ఈ మమ్మల్ని అవి బ్రేక్ల మీద బ్రేకులు, బ్రేక్ల మీద బ్రేకులు, మధ్యలో ఏసే కంటెంట్ ఉండదు. కరెక్ట్గా యూట్యూబ్లో కరెక్ట్గా యూట్యూబ్లో కానీ ఏదైనా ఫర్దర్లో చూస్తే 40 మినిట్స్ 45 మినిట్స్ అంతం ఉండదు, మా అంటే 1 అవర్ ఉంటుంది, దానికి మమ్మల్ని ఎందుకన్నా చేయడం, పబ్లిక్ ఓపిక ఎందుకన్నా? టైంపాస్, టైంపాస్ ఉండాలా? ఎట్లుండాలి? జబర్దస్త్ వాళ్ళు చేస్తారు అయితే లేదా, ఢీ షో చేస్తారు అయితే లేదా, జీ తెలుగులో ఇప్పుడు కొత్త కూడా కొన్ని 2 ఎపిసోడ్ ఏమి వచ్చినాయి అయితే లేదా, అస్సలు బాగాలే అన్న, ప్రీవియస్ బాగాలే. రాహుల్ సిప్లాంజీ ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ఉన్న షోయల్ కానీ, షోయల్ ఆర్మీ కానీ, వాళ్ళది బాగున్నాయి కానీ అంత శ్రీముఖి అన్నా కానీ పర్లే, ఓవర్ యాక్షన్ చేస్తుందన్నా అని అల్లరి చేసినా కానీ పర్లే అనిపించింది, కానీ ఇది తట్టుకోలేమన్నా, చూపించుకుంటారు అన్న, ఇదేం లేదు, ఈగోకి, ఒక ఈగోకి నేను నువ్వా నేనన్నా పోటీ పడుతుంది తప్ప, సరే నేను గెలుస్తా నేను ఆడతా జెన్యున్ అంటే జెన్యున్ లేదు అందులో. థ్యాంక్ యూ.